ఎందుకంటే వరద పైన వదిలిండ్రు ఇంతకు ముందేమో మనకు అడవి నుంచి వచ్చే వరద వస్తుంది కావచ్చు అనే డౌట్ తోడిపోయింది కానీ ఇప్పుడు ఏంటంటే ఆ గేట్లు ఎత్తేసారు కాళేశ్వరంలో దాంతో 9,60,000 క్యూసెక్ వాటర్ అన్నాడు ఇవన్నీ మనకు ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఒక నైట్ గండం కట్టితే మనం బయటపడదాం దయచేసి అందరు బస్ వస్తుంది అందరూ అడగడానికి పుల్లారు ఉంటుంది ఏమి ఐదు గొప్ప దగ్గర పెట్టము హాస్టల్ అన్ని ఖాళీ ఉన్నాయి హాస్టల్ రూమ్స్ కాబట్టి ఇబ్బంది ఏముండదు అందరు పిల్లలు కూడా ఎవరు లేరు కాబట్టి అన్ని అట్లా మీరు కొద్దిగా ఏదైనా పడిసే వస్తువులు ఉంటే ఆ సజ్జల మీద వాటి మీద పెట్టుకోవాలి కాళేశ్వరం దగ్గర గేట్లు లేకపోతున్నారంటే ఆ వరద మొత్తం మనకు వస్తా ఉంది కాబట్టి ఏటు నాగరం రామన్న కూడా మందపేట ప్రాబ్లం ఉంది దయచేసి అందరూ కొద్దిగా ఈ ఒక్క నైట్ బయటకు అమ్మ అందరూ ఒక్క నైట్ अंदर दयचे पूट अंदर దయచేసి ఒక్క నైట్ అందరం మీతోటే ఉంటాం ఎస్పీ గారు ఉన్నారు సిఐ గారు ఉన్నారు ఇతర అధికారులు అందరూ కూడా ఉన్నారు కలెక్టర్ గారు కూడా వస్తా ఉన్నారు మరి ఇక్కడ దాదాపుగా 9,60,000 క్యూసెక్ వాటర్ కాళేశ్వరంలో వదిలినట్టుగా గేట్లు ఎత్తేసిండ్రు కాబట్టి ఆ వరదంతా కూడా మన మీదకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వస్తుంది కాబట్టి ప్రమాదం కూడా కాదు వస్తుంది ఆల్రెడీ దయచేసి అందరూ బయటికి రండి ఎందుకంటే గతంలో మనము అంచనా వేసేది వస్తుంది కావచ్చు అని బయటికి వెళ్ళేది కానీ ఈ రోజు ఆల్రెడీ వదిలేసిర్రు మన కన్న ముంగట నుంచి అక్కడ సమాచారం ఇచ్చారు వాళ్ళ అధికారులు మన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కాబట్టి దయచేసి మీరు ఇట్లనే పోవడు అట్లనే అనేది ఏం లేదు బతికుండా మనం ఏదైనా సంపాదించుకోగలుగుతాం ఫస్ట్ దయచేసి ఒక్క పూట నైట్కి వస్తే రేపటి వరకు ఎక్కడిదక్కడ పోతుంది మళ్ళీ మన ఇళ్లకు మనం రావచ్చు అందరు దయచేసి బయటికి రావాలని కోరుతా ఉన్నా నేను మీ సీతక్కను ఎమ్మెల్యే మురు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి